హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే నాన్ రిమూవబుల్ బ్యాటరీ. నాన్ రిమూవబుల్ బ్యాటరీ అంటే ఏంటి అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ అన్నింటికి నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఎందుకు ఉందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఒక ప్లేస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకున్నారనుకోండి, కానీ అప్పటికి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా లేకపోయినా టెక్స్ట్ మెసేజ్ చేద్దామన్నా కానీ కుదరదు, ఎందుకంటే అప్పటికి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి. అప్పుడు మీరు మీ ఛార్జర్ని కూడా మీతో పాటు తీసుకుపోలేదు. అప్పుడు మీ ఫోన్లోని బ్యాటరీ కనుక తీయగలిగేదైనటువంటిదైతే సింపుల్గా బ్యాటరీ తీసి ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే రెండు బ్యాటరీలను క్యారీ చేసుకోవచ్చు. ఒక బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాటరీని దాంట్లో వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు మార్కెట్లో మనకు దొరికేటువంటి మొబైల్స్ అన్నీ నాన్ రిమూవబుల్ మొబైల్స్ అవ్వడం చూడవచ్చు. కొన్ని కొన్ని రిమూవబుల్ బ్యాటరీ మొబైల్స్ దొరికినప్పటికీ అవి కేవలం చిన్న మొబైల్స్, కీప్యాడ్ మొబైల్స్ మాత్రమే పరిమితం అవుతున్నాయి. మార్కెట్లోకి వచ్చేటువంటి స్మార్ట్ ఫోన్లన్నింటిలోనూ నాన్ రిమూవబుల్ బ్యాటరీ మాత్రమే ఉంటుంది. మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మొబైల్కి సంబంధించిన కంపెనీలన్నీ వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్లలో కేవలం నాన్ రిమూవబుల్ బ్యాటరీలనే ఉంచడానికి గల కారణాలు ఏంటివనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్లలో నాన్ రిమూవబుల్ బ్యాటరీ వల్ల మొబైల్స్ యొక్క టైట్ ఫిట్టింగ్ అండ్ స్లిమ్ డిజైన్ని కలిగి ఉండటం జరుగుతుంది. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉండటం వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, మనకి బ్యాక్ ప్యానల్ అవసరం లేదు కనుక గ్యాడ్జెట్ లోపల కొంత స్పేస్ అనేది ఖాళీ అవుతుంది. చాలామంది వాళ్ళు కొనుక్కునేటువంటి స్మార్ట్ ఫోను హై క్వాలిటీ కలిగి ఉండాలనుకుంటారు, మరియు ఎక్కువ ఫీచర్లు ఉండాలని అనుకుంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ప్రజలకు నచ్చే విధంగా అట్రాక్టివ్గా ఉండేటువంటి చాలా థిన్గా ఉండేటువంటి మొబైల్స్ మాత్రమే తయారు చేస్తున్నారు. యాక్చువల్గా అంతకుముందు మొబైల్స్ చాలా పెద్దవిగా, చాలా లావుగా ఉండేవి. ఇప్పుడు కూడా వాటి యొక్క స్క్రీన్ సైజు మాత్రమే పెరుగుతుంది, కానీ మొబైల్ యొక్క సైజు మటుకు తగ్గుతూ వస్తుంది, చాలా సన్నగా తయారవుతుంది. కానీ ప్రజలకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే, మొబైల్లో ఎన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ మొబైల్ మాత్రం చాలా తక్కువ ధరకే లభించాలని కోరుకుంటారు. తక్కువ ధరకు లభించే మొబైల్లో కూడా ఎక్కువ ఫీచర్లు ఉండాలని కోరుకుంటారు, మరియు మొబైల్ అట్రాక్టివ్గా కనపడాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఈ నాన్ రిమూవబుల్ ఫోన్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం మొదలుపెట్టాయి. ఈ రిమూవబుల్ బ్యాటరీ లేకపోవడం వలన ప్రతి ఒక్క మొబైల్ వాటర్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్గా తయారు చేయడం కుదిరింది. ఎందుకంటే మనం ఒకవేళ మొబైల్ పాకెట్లో కానీ పెట్టుకుని అది వాటర్లో కనుక పడిపోతే దానిని మనం సర్వీస్ సెంటర్లకి వెళ్ళి రిపేర్ చేయించుకునే వాళ్ళం. వాటర్ డ్యామేజ్కి చాలా వారంటీ సెంటర్లలో కవరేజ్ కూడా ఉండకపోయేది, చాలామంది డబ్బులు కూడా పెద్ద మొత్తంలో నష్టపోయేవాళ్ళు. సో దీనివల్ల చాలామంది కస్టమర్లు వాటర్ రెసిస్టెన్స్ ఉండే మొబైల్స్ ఉంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. ఈ నాన్ రిమూవబుల్ బ్యాటరీ అనేది మీరు సెక్యూరిటీ పరంగా చాలా మీకు ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే, మనం ఒక విషయాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఒకవేళ ఎవరో ఒకరు మీ మొబైల్ని కనుక దొంగిలించారనుకోండి, మీ బ్యాటరీ మీ మొబైల్ నుంచి తీయలేరు కాబట్టి మీ మొబైల్ ట్రాకింగ్ అనేది కంటిన్యూస్గా అలానే ఉంటుంది. అప్పుడు ఒకవేళ మీ ఫోన్ని దొంగతనం చేసిన వ్యక్తి ఆ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి ఆ స్క్రూలు బయటకు తీసి అప్పుడు ఆ ఫోన్ని దొంగలించాలని ఏ వ్యక్తి అనుకోడు, అలానే ఫోన్ పట్టుకెళ్తారు. ఒకవేళ మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ మీ బ్యాటరీ అందులో నుంచి పోదు కాబట్టి దాని ట్రాకింగ్ ఫీచర్స్ అనేవి ఆన్లోనే ఉంటాయి. సో మీ మొబైల్ మీకు దొరికే అవకాశాలు మరింతగా ఎక్కువగా ఉంటాయి. అఫ్కోర్స్, కేవలం మీ యొక్క బెనిఫిట్ల కోసమే కాకుండా బ్యాటరీస్ యొక్క లైఫ్ స్పాన్ని పెంచడానికి ఎంతగానో నాన్ రిమూవబుల్ బ్యాటరీ మొబైల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఒకవేళ మనం చూసుకున్నట్లయితే రిమూవబుల్ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి నియర్లీ 12 మంత్స్ ఉంటుంది, కానీ నాన్ రిమూవబుల్ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 24 మంత్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ కాలం కొనసాగాలంటే మనం ఏం చేయాలనే దాని గురించి నేను మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తాను. మన మొబైల్లో కొన్ని లొకేషన్ ట్రాకింగ్ యాప్స్ అనేటివి ఎప్పుడు వాటి యొక్క లొకేషన్ ట్రాక్ చేస్తూ పనిచేస్తూ ఉంటాయి, కానీ వాటిని మనం ఎక్కువగా వాడడం, అప్పుడు మనం వాటిని ఏం చేయాలి, వాటిని ఆఫ్ చేసుకోవాలి. వాటిని ఆఫ్ చేయకపోయినట్లయితే మన బ్యాటరీ యూసేజ్ అనేది పెరుగుతుంది. రెండవది వచ్చేసి లైవ్ వాల్పేపర్స్. లైవ్ వాల్పేపర్స్ పెట్టడం వల్ల మన మొబైల్ చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఛార్జింగ్ అనేది చాలా తొందరగా డౌన్ అయిపోతుంది. సో లైవ్ వాల్పేపర్స్ని చాలా వరకు అవాయిడ్ చేయండి. అంతే, మన మొబైల్లో కొన్ని విడ్జెట్స్ అనేవి ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటాయి. సో వాటిని కనుక మీరు రిమూవ్ చేసినట్లయితే వాటి వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బ్యాటరీ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మూడవ పాయింట్ వచ్చేసి టర్న్ ఆఫ్ ఆటోమేటిక్ అప్డేటింగ్ యాప్స్. అంటే మన మొబైల్లో కొన్ని రకాలైనటువంటి యాప్స్ ఉంటాయి, అవి బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అవుతుంటాయి.
మీరు ఎప్పుడైనా నెట్ అయినా కానీ లేదా వైఫై అయినా కానీ మీరు ఆన్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా అప్డేట్ అనేది అయిపోతుండేది. దీనివల్ల మీ బ్యాటరీ ఆటోమేటిక్గా కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇటువంటి వాటిని మీరు టర్న్ ఆఫ్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్లో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.